నువ్వు ఒక మాట చెప్పి దేవుని స్తుతించావు అంటే అది ఒక పువ్వుతో సమానము. స్తుతి దేవుని యొక్క పువ్వుల మాల. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మట్టి వాళ్ళు దేవుని స్తుతించరు. మీ జీవితంలో యేసయ్యా మేలు చేస్తున్నాడు. ఆ మేలులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతిద్దాం. ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిద్దాం. శిలువ ప్రేమని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిద్దాం. ఆయన ఎంతో మంచి దేవుడు, గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వోన్నతుడు. స్వస్థపరిచి యెహోవా రాఫా. యెహోవా షమ్మాగా మనతో ఉంటున్నాడు. యెహోవా నిస్తిగా మనతో ఉండి విషయాన్ని ఇస్తా ఉన్నాడు. యెహోవా శాలేము అంటే సమాధానాన్ని ఇస్తా ఉన్నాడు. యెహోవా రోహిగా ఉండి మంచి కాపరిగా తోడుగా ఉండి మనల్ని నడిపిస్తా ఉన్నాడు. అంత మంచి దేవుని కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలుగెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. What?
ఏసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.